జార్ఖండ్ పొలిటిక్స్ మలుపులు తిరుగుతుంది. అధికారాన్ని నిలుపుకునేందుకు జేఎంఎం కూటమి ముప్పు తిప్పలపడుతుంది. గ్రూపులోని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్ లో క్యాంప్ పొలిటిక్స్ మొదలుపెట్టింది. ఎల్లుండి బలనిరూపణ ఉన్నందున ఎమ్మెల్యేలు చేజారకుండా జాగృత పడుతుంటాయి. सीएम గా ప్రమాణం చేసిన చంపై సురేన్ ఐదున బల నిరూపణకు సిద్ధమవుతున్నారు. అధికార జేఎంఎం నేతృత్వంలోని 36 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. రెండు ప్రత్యేక విమానాల్లో 43 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వీరు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సామీర్‌పేటలోని ఓ రిసార్ట్స్ కు తరలించారు. సీఎం చంపై సురేన్ తో పాటు ఇద్దరు మంత్రులు నరుగురు ఎమ్మెల్యేలు జార్ఖండ్ లోనే ఉండిపోయారు. ఇక ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కు ఏఐసీసీ అప్పగించింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 43 మంది సభ్యుల బలం ఉంది. బల పరీక్ష రోజు వరకు ఈ సంఖ్య 48 కి చేరుకుంటుందని సీఎం చంపై సురేన్ అంటున్నారు. ఐదున బల పరీక్షలో ఈజీగా నెగ్గుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Thank you.